బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో కాళ యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బీఆర్ఎస్ కి మరో గట్టి షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, వరుస చేరికలు ఎలా చూడాలి? సుమా, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటి వరకు కూడా 5 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన చెవిల్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాసేపు క్రితమే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాదాపు అంతా బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే మెజార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా కట్టి పట్టుదలతో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా శాసనసభ పక్షాన్ని అంతా కూడా విలీనం చేసుకోవాలని కూడా చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలు వరుసగా చేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. సీనియర్ ఎమ్మెల్యేలు కానీ జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో, ఎక్కడ ఇబ్బందులు ఎక్కుతాయో వాటికి సంబంధించి వారిని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటి వరకు 5 మంది ఎమ్మెల్యేలు చేరగా ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చెవెల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవానికి జగిత్యాల ఎమ్మెల్యే చేరిన తర్వాత కాస్త జీవన్ రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో కాస్త చేరికల తగ్గిన నేపథ్యంలో ఆ వేడి తగ్గిన నేపథ్యంలో మళ్ళీ కాళ యాదయ్య ద్వారా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అన్ని జాయినింగ్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా జరగగా ఈ కాళ యాదయ్య అనేది ఢిల్లీ కేంద్రంగా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ వివరచన చేస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.